Garuda Express, an international courier service. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ 500 కోట్లతో రామాయణం వెండితెరపై చూపించేందుకు భారీ ప్లాన్ రెడీ చేశారు. మధు మంతిన నమిత్ మల్హోత్రాలతో కలిసి అల్లు అరవింద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్లో లేదా నవంబర్లో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రామాయణం చిత్రం ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రంలో రాముడు, సీత, లక్ష్మణుడు తదితర పాత్రలను ఎవరు పోషించనున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే రావణాసురుడు పాత్రకు బల్లాలదేవ, అదేనండి రానా సరిగ్గా సరిపోతాడు అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే రామాయణం కంటే గొప్ప కథ ఏముంటుంది? రావణుడి పాత్రను చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఈ తరహా పాత్రలు ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ చేయలేమంటూ రానా ఇటీవల స్పందించాడు. దీంతో రావణాసురుడు పాత్ర పట్ల రానా కూడా ఆసక్తిగా ఉన్నాడనే విషయం స్పష్టమవుతోంది. బాహుబలి కంటే ముందే రానా బాలీవుడ్ మూవీస్లో నటించి ఉండడం, బాహుబలి చరిత్ర సృష్టించడంతో రానా క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక అల్లు అరవింద్ కూడా రామాయణం చిత్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలి అనుకుంటున్నాడు కాబట్టి రావణాసురుడు పాత్రకు రానా కరెక్ట్ అంటున్నారు. మరి రావణాసురుడుగా రానానే సెలెక్ట్ చేస్తారో లేక అల్లు వారి మనసులో వేరే రావణాసురుడు ఉన్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.